హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు నేను మీకు పసుపుతో వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నాను. చూడ్డానికి అబ్బో చాలా కష్టంగా ఉంది అనిపిస్తుంది కదా, కానీ చేయడం చాలా ఈజీ అండి. ఇలా మనం పసుపుతోటి వినాయకుడిని చేసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకొని పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి మనమంతా కృషి చేద్దాం. మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి. అదే కప్పుతోటి పసుపు తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి అంతటినీ. ఇలా చేతితోటి కలుపుకుంటే బాగా వస్తుంది. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే మైదా పిండి యాడ్ చేసాం కదా, మళ్ళీ కొద్దిసేపటికి బాగా నానుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండినంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతటినీ. ఈ పిండి ముద్దనంతా ఒకసారి బాగా కలిపేసి తర్వాత ఇందులో మనము చిన్న చిన్న రౌండ్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి కొంచెం పెద్ద సైజుగా చేసుకోవాలండి. ఇది పొట్టకి, పొట్ట కొంచెం వినాయకుడి పెద్దగా ఉంటుంది కదా, అందుకోసం పెద్ద బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని సైడ్కు పెట్టేసుకోవాలి. ఇవి రెండు వచ్చేసి కొంచెం చిన్నగా చేసుకోవాలి, ఒకటి తలకి ఇంకొకటి తలకింది భాగానికి. ఇవి ఇంకొంచెం చిన్నగా 2 కాళ్ళకి 2 చేతులకి ఇంకొకటి వచ్చేసి తొండానికి. ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదా ఏదైనా ఆకు పైన కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీడియం సైజ్ చేసినటువంటిది ఒక బాల్ తీసేసుకొని ఇలా కింద బేస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. వినాయకుడు కింద కూర్చోబెట్టాం కదా, పైన ఏదైనా పీటలాగా వేయడానికి. ఇలా బేస్ లాగా చేసుకున్న తర్వాత అన్నిటికంటే పెద్ద సైజు ఉంది కదా, ఇది ఇలా తీసుకొని సైడ్కి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి ఎందుకు చేస్తున్నామంటే మనం సైడ్కి కాళ్ళు పెడతాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఫుల్ మధ్యలో కాకుండా కొంచెం వెనక్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ ఇలా తడుపుకొని అంతా ఇలా అనుకుంటే మనకి స్టిక్ అయిపోతుంది బాగా, కదలకుండా నీట్గా కూర్చుంటుందన్నమాట. దీనిపైన ఇంకొంచెం చిన్నది పెట్టాం కదా, 2 బాల్ తీసుకున్నాం కదా, అందులో ఒకటి తీసుకొని ఇలా కొంచెం ఓవెల్ షేప్ లాగా చేసుకొని దీనిపైన ఇలా అడ్డంగా పెట్టాలి. అంటే కడుపు పై భాగం అన్నమాట, చెస్ట్ లాగా వస్తుంది కదా ఆ పార్ట్ ఇది. ఇలా చేసి మధ్యలో కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా తర్వాత ఇంకొంచెం చిన్నవి తీసుకోవాలి, 2 తీసుకున్నాం కదా. ఇలా కొంచెం పొడవుగా చేసుకోవాలి. కింది వైపు ఇలా మనము ప్రెస్ చేయాలి వేలుతోటి, పాదాలన్నమాట ఇవి 2 కూడా 2 కాళ్ళకి కింద పాదాలు. ఇలా ప్రెస్ చేస్తే పాదాల షేప్ వచ్చేస్తుంది. ఇవి 2 కూడా సైడ్కి ఇలా పెట్టేసుకోవాలి, పాదాలు ఇటు సైడ్ తిరిగినట్లుగా ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సైడ్కంతా కొంచెం ఇలా వాటర్తో అప్లై చేసేసుకోవాలి, లైట్గా బాగా అంటుకుంటుంది. తర్వాత ఇంకొంచెం చిన్న సైజు 2 ఉన్నాయి కదా, ఇవి 2 కూడా ఇలా పొడవు షేప్లో చేసేసుకోవాలి. ఇలా ఇవి 2 చేతులు అన్నమాట, ఇలా పొడవుగా చేసి ఇలా వీ షేప్లో అనుకోవాలి. ఇలా చేతులు ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి కదా, అలా ఇలా 2 చేసుకున్న తర్వాత 2 సైడ్ల ఇలా కొంచెం పైన అంటించాలి. కొంచెం పైభాగాన అంటించి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ప్రెస్ చేయాలి చేతిలో లడ్డు పెట్టుకున్నట్లుగా, రైట్ హ్యాండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా కొంచెం పైకి ప్రెస్ చేయాలి, అభయహస్తం లాగా ఉంటుంది. ఇంకొంచెం మీడియం సైజ్ తీసుకొని పైన తలలాగా అంటించాలి. పైన తల భాగము నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న రౌండ్ తీసుకొని దీన్ని ఇలా షేప్లో చేయాలండి, ఒకవైపు లావుగా ఒకవైపు చిన్నగా తుండంలాగా ఇలా పెట్టేసి ఫేస్కి అంటించేసేయాలి. ఇలా వాటర్తో నీట్గా ప్రెస్ చేసుకుంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చేసేసి ఇలా ఒక సైడ్ టర్న్ చేయాలి, వినాయక తుండం ఇలా టర్న్ అయి ఉంటుంది కదా. ఇంకొక బాల్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవాలి.
ఇలా పైన కింద ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. మనకి చెవుల షేప్ వచ్చేస్తుంది. రెండు ఇలా ఈక్వల్గా చేసేసుకొని రెండు వైపులా ఇలా అంటించుకోవాలి. వినాయకుడికి చెవులు కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా. ఇలా వాటర్ తోటి ఇలా అనుకుంటే నీట్గా వచ్చేసింది. ఇంకొక చిన్న బాల్ తీసేసుకొని పైన ఇలా కిరీటం షేప్ చేయడానికి ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. పైన మీ ఇష్టం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు కిరీటంని. దీనిపైన మళ్ళీ ఇంకొకటి ట్రయాంగిల్ షేప్లో పెట్టేస్తే మనకి కిరీటం షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను కళ్ళు పెట్టడానికి ఇంట్లో ఉన్నటువంటివి మిరియాలు వాడుతున్నాను. బయటవి ఏమి కెమికల్స్ ఏవి యూజ్ చేయకుండా నేను ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా టూత్ పిక్స్ తీసుకొని ఇలా తుండం పైన ఇలా చిన్నగా లైన్స్ పెట్టాలి. ఎందుకంటే పైన మనకి ఇలా ముడతల్లాగా ఉంటుంది కదా కొద్దిగా తుండం పైన. ఇలా చేసేసి చివరిలో చిన్న హోల్ పెట్టేసామంటే ఇట్లా తుండంకి ఓపెన్ లాగా చాలా బాగుంటుంది. పైన మూడు నామాలు పెట్టేస్తే మనకి బొట్టులాగా పెట్టేసుకోవచ్చు. ఇలా టూత్ పిక్ తీసుకొని టూ పార్ట్స్ చేసేసుకోవాలి. ఒకవైపు షార్ప్గాను ఇంకొక వైపు చిన్నగాను ఉంటుంది కదండి మనకి టీత్ గణపతికి. ఇలా ఇటు సైడ్ మనము విరిగినటువంటిది చిన్నదిగా పెట్టేసుకోవాలి, ఒక సైడ్ కొంచెం పెద్దదిగా పెట్టేసుకోవాలి. తర్వాత వైట్ దారం తీసుకొని ఇలా మూడు పోగులుగా చేసి వినాయకుడికి జంధ్యంలాగా వేస్తున్నాను. ఇలా విభూది తీసుకొని వాటర్లో కలిపేసి నేను ఇలా వినాయకుడికి పైన బొట్టులాగా దిద్దుతున్నాను. మధ్యలో వచ్చేసి కుంకుమ బొట్టు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా హ్యాండ్కి కూడా నేను స్వస్తిక్ గుర్తు వేస్తున్నాను. ఇలా ఒక బాల్ తీసేసుకొని మనము ఇప్పుడు ఇలా షేప్ చేసేసుకోవాలి. ఒక సైడ్ చిన్నగాను ఇంకో సైడ్ కొంచెం పెద్దగా చేసేసుకుంటే మనకి వినాయకుని వాహనం వచ్చేస్తుంది. ఇలా ముందర కొంచెం చిన్నగా షేప్ చేసి వెనకల ఇలా ఇంకా కొంచెం సన్నగా అనుకుంటూ వస్తే మనకి తోక అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఇలా పెట్టిన తర్వాత దీనికి ఇలా చిన్న రౌండ్స్ తీసుకొని చెవుల్లాగా పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం చిన్న తీసుకొని వినాయకునికి నైవేద్యం పెట్టడానికి చిన్న ప్లేట్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న రౌండ్స్ చేసేసుకొని ఉండ్రాల్లాగా దీన్ని విభూదిలో ఇలా రుద్దేస్తే మనకి ఉండ్రాల కలర్ అనేది వచ్చేస్తుంది. ఎల్లోలో లేకుండా వైట్లో ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇలా ఒకటి చేతిలో పెట్టేశాను, ఇంకొంచెం నైవేద్యంగా పెట్టేశాను. పైన కిరీటము కూడా ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను విభూదితోని. మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు, ఇక్కడ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఏమీ లేకుండా న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఇలా పెట్టేశాను. చెవులు కూడా కొంచెం ఇలా పెట్టేసుకుంటే మనకి న్యాచురల్గా కనిపిస్తాయి. ఇలా చెవులకి కొంచెం ఇలా లైన్స్ ఉంటాయి కదా. చూడండి, ఎంతో సింపుల్గా చాలా న్యాచురల్గా మనకి గణపతి ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కరోనా టైంలో మనము బయటకు వెళ్ళి ఏమీ కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా. ఈ గణపతికి మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం లావణ్య క్రియేషన్స్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.